HMDA Maji Director Sivabalakrishna Remand Report to TV5 Chetiki Chikindi. Sivabalakrishna Remand Report Lo, Palu Kilaka Vishalu Veluguloku Vachayi. Sivabalakrishna Illuto Saha, 18 Chotla, ACB Sodalu Nirvahinchindi. Sodalo Bhaganga Bhariga Astulanu Gurtincharu, ACB Adhikarulu. 50 Kilaka Documentlanu Swadhinam Chesukunnaru. 5 Kotla Rupayala Mera Sthirastulu, 8.26 Kotla Mera Charastulanu Gurtincharu, ACB Adhikarulu. ఇక సోదాలో 99 లక్షల రూపాయల నగదు 51 లక్షల రూపాయల విలువ చేసే కార్లు బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షల్ని సీజ్ చేశారు. గోల్డ్ సిల్వర్ వాచ్లు ఫోన్స్ గృహపకరణాల మొత్తం విలువ 8.26 కోట్లుగా తెలిపారు. పలు ఇన్ఫ్రా కంపెనీలు సైతం ఏసీబీ సోదా చేసింది. 4 బ్యాంకు ఖాతాలు బినామీలను విచారించాల్సి ఉందన్నారు. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. పీర్జాదిగూడలో పెయింటర్ రమాదేవి, మై హోమ్ భుజాలో కిరణ్ ఆచార్య, జూబ్లే హిల్స్లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి నివాసాలతో పాటు మొత్తం 18 చోట్ల సోదాలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? ఆయన అరెస్ట్ తర్వాత ఏసీబీ విచారణ జరుపుతున్న క్రమంలో అరెస్ట్కు ముందు అంటే ముందే వీళ్ళు ఏసీబీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఈయన మీద నిఘా పెట్టి అసలు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరు బినామీలుగా ఉన్నారనేది ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన ఇంటికి రైడ్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, బినామీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సన్నిహితులు కావచ్చు, వీళ్ళందరి ఇళ్లలో ఏకకాలంలో 18 చోట్ల సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించాడనేది గుర్తించారు. అది సీజ్ అంటే మొత్తం ఈ రైడ్ అయిపోయి రిమాండ్ చేసిన టైం కల్లా 50 ప్రాపర్టీస్ గుర్తించిన పరిస్థితి ఉంది. 50 ప్రాపర్టీస్ విలువ 5 కోట్లుగా చెప్తా ఉన్నారు, కానీ దాని మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ. కార్డ్ వాల్యూయే 5 కోట్లు అంటున్నారు, మార్కెట్ వాల్యూ ఇది 500 కోట్లు కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఒకవైపు అయితే, ఇంకోవైపు బంగారము, వెండి, దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అంటే 30 iPhones దొరికాయి, 30 ట్యాబ్స్ అంటే ట్యాబ్స్ దొరికాయి ఐఫోన్ కి సంబంధించిన, ఆపిల్ కి సంబంధించినటువంటి ట్యాబ్స్. అంతేకాకుండా వాచెస్ విమ్మదిరిగే విధంగా వాచెస్ అయితే ఆయన 2 పెద్ద బాక్స్ లో పెట్టుకున్నాడు వాచ్. అవన్నీ గిఫ్ట్ల రూపంలో వచ్చినాయి అనేది తెలుస్తోంది. దీంతో పాటు ఒక హోండా సిటీ కారు, క్రేటా కారు, అంతేకాకుండా నెక్సాను, ఇట్లా కొన్ని కార్లు, కొన్ని విలువైనటువంటి ఉపకరణాలు వీటన్నిటిని, ఎందుకంటే ఏసీబీ ఎప్పుడైనా ఒక ప్రభుత్వ అధికారి మీద రైడ్ చేసినప్పుడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి అవైలబుల్ గా ఉన్నటువంటి ప్రతి వస్తువును, ఆఖరికి టూత్ బ్రష్ తో సహా వాటి విలువ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాటన్నిటి విలువ కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ శివబాలకృష్ణ ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం ఎన్ని రోజులుగా ఆయనను ట్రాక్ చేసేందుకు, ఆయనను ఐడెంటిఫై చేసేందుకు ఎన్ని రోజులుగా వర్కౌట్ చేసింది ఏసీబీ తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన ఆస్తులను మాత్రం గుర్తించిన పరిస్థితి. ఇంకోవైపు 4 బినామీ అకౌంట్లు ఉన్నాయని గుర్తించారా, 4 బినామీలను కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది అనేది కోర్టుకు వాళ్ళు అంటే ఏసీబీ రిమాండ్ నోట్ లో చెప్పిన పరిస్థితి. ఆయనను కస్టడీ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు, బినామీలుగా చెప్తున్న వాళ్ళని విచారిస్తే మరికొన్ని ప్రాపర్టీస్ వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం అన్నట్టు తెలుస్తాను. రైట్, థ్యాంక్ యూ సునీల్.